కామారెడ్డిలో మళ్లీ హైటెన్షన్. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. నెల రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు నేటితో మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. దాంతో పొద్దున్నే రైతులకు బీజేపీ నాయకులకు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రద్దు ప్రకటించే వరకు రైతుల దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వచ్చి మాస్టర్ ప్లాన్ రద్దు అని ప్రకటించే వరకు దీక్ష విరమించుకోమని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తేల్చి చెప్పడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో కామారెడ్డి మున్సిపల్ ఎదుట రైతుల దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ పార్టీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి, అలాగే ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. అలాగే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రైతు కూలీ సంఘం, సిపిఎం పార్టీ మద్దతు తెలపడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మొన్న చెప్పిన మాస్టర్ ప్లాన్ రద్దు అనేది కలెక్టరు ఒకలాగా చెప్తున్నాడు, అలాగే ఎమ్మెల్యే ఒకలాగా చెప్తున్నాడు. వీరిద్దరికి పొందర లేకుండా ఉన్నది. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? రైతులు అంటే తమాషా అనుకుంటున్నారా? మీకు రానున్న కాలంలో మీ తగిన బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు రైతులు? మీరు రైతు ఒక మాట చెప్తాడు, ఎమ్మెల్యే ఒక మాట చెప్తాడు అంటే మీరు మీకే స్థుతి లేదు. మీరు ఏదో ఏ విధంగా చేస్తున్నది పూర్తిగా మేము రైతుల పూర్తిగా ఉద్దేశంతో చెప్తున్నాం. పూర్తిగా టౌన్ పని రద్దు చేస్తున్నాము. ఇక్కడ నుంచి కామారెడ్డి అసలు కామారెడ్డి చుట్టుపక్కల కూడా ఉంచమన్నా పూర్తిగా మీరు ఒకసారి మళ్ళొకసారి ప్రకటన గట్టిగా చెప్తేనే మేము రైతులు నమ్మేటట్టున్నాం. అప్పటిగా నమ్మేటట్లు లేం. మీరు చిన్న చిన్న బొగ్గు మాటలు మాట్లాడు బంద్ చేయండి. ఇది రాకుంటే మీకు రైతుల యొక్క ఏందో దెబ్బ మీ కచ్చం చూడక తప్పదు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. మరి రైతులు పంట వండే భూమి రైతు గుంజుకోవద్దని, ప్రతి ఒక్కరు కూడా ఇట్లా భూమి ఖరాబ్ చేయొద్దని, మీ పంట వండించుకొని బతికేదే దాని మీద చేసేది, దాని మీద వ్యవసాయం చేసేది దాని మీద ఆ భూమి పండిస్తేనే మరి ఇంత పువ్వ పెట్టదు రైతులకు. ప్రతి బిడ్డ కూడా రైతు పెట్టేది పువ్వ పెట్టేది భూమే. దాని గురించి మీరు గుంజుకొని పాపం ఆయన చనిపోయినందుకు ఆయనకు ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలా, అలా ఇంట్లో ఒక ఉద్యోగం చెల్లించాలని రైతు కూలీ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను. జాతగారు ముసలం ఉన్నాము, 40 ఏళ్ళ కొడుకు వచ్చాడు, ఒక కొడుకు ఉన్నాడు, ఇంకొక కొడుకు ఇద్దరు ఎక్కడొద్దాము. ఆ సాగు ఎట్లయితే మాకు రోగం వచ్చింది, ఇలా ఓడైతాడు మాకు, మాకు రక్తం తక్కువైనాయి, మా మొదలకి దుఃఖాలు వచ్చింది, చలి పోయింది, ఎట్లా మాకు ఉండాలా మీద కాలు మొత్తాలు అయ్యా, 10 ఏళ్ళ ఓట్లేదు గెలిపించిన కనుక మమ్మల్ని ఉండవాలి కనుక అది రోడ్డు మీద మందు వేసుకొని తాగుతా నా మొగలు నేను మలుపుతా నా కొడుకు పోతా నా నా కొడుకు పోతా నా మమ్మల్ని పోతా అప్పుడు ఏం చేస్తావు మేమందరం నా దీని ఆరిపోతుంది లేకపోతే ఏమి అయితే మా ఊళ్ళో మా ఊళ్ళో అన్ని మలుపుకో 8 ఊళ్ళు కదా 8 ఊళ్ళు మొత్తం మలుపుకో 8 ఊళ్ళు మలుపుకొని ఊళ్ళే ఊళ్ళే ఉన్నాను ఆయన ఊరు కొంటే మేము మమ్మల్ని ఉంటూ ఉంటూ
తయారవుతుంది. నువ్వు గెలిపించినట్టు కనుక మమ్మల్ని రోడ్డు మీద తెచ్చు. 68 ఏళ్ళున్నా నేను 5 బజ్జలకు 5 కిలో చేసిన 10 బజ్జలకు 5 కిలో చేసిన ఇయ్యాల్లో తిందామన్న సమయానికి నాకు రోగం వచ్చింది. ఓడి పెట్టాలి నాకు ఎవరు చెయ్యాల నాకు ఎక్క లేవు. నా మొగడ మూల కొన్న నేనేం చెయ్యాల ఈతం అనుకున్నా. మా బూరు మాకు ఉంచుతాను నేనే మనం నేనే ఓనే మనం మా బూరులకు రాకు నీకు ఎంటిక మంద బియ్యము వచ్చినామనుకో ఎంటిక మందని రద్దు చేయి. రద్దు చేసి మాకు సమరసం కానుండు మేముంటాం మీతో మీతో సమరసం ఉంటాం. ఇన్నేళ్ళు కూడా 10 ఏళ్ళ వల్ల నేను గెలిపించాను. గెలిపిస్తే దిగిదానిక అయ్యా గత 40 రోజులు గవర్నమెంట్ నలుగురు రైతులు నలుగురు రాజకీయ నాయకులు దానివల్ల రాజకీయ నాయకులు తప్ప ప్రజలకు లాభం ఎక్కడైనా రోడ్లను కానీ ఈరోజు 40 మంది రైతులు భూపడించుకోవాలంటే వల్ల ఇండస్ట్రియల్ జోన్ కూడా మిగతా వాళ్ళ భూమిని రాజకీయ నాయకుల భూములను రియల్ ఎస్టేట్కి ఉపయోగించే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ ఆలోచించాలి. నిర్ణయం తీసుకోవాలి. రద్దు తీర్మానం చేయాలి. ద్వారా కార్యక్రమాలు